బీచ్కుంద మండలంలో సరియైన డాక్టర్లు సదుపాయాలు కూడా లేని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకే 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ కోసం బీచ్కుందకు వస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటామని ముందు 30 పడకల ఆసుపత్రికు కనీస సదుపాయాలను 24 గంటల పాటు డాక్టర్లు ఉండేటట్లు ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. మరి రేపు బీచ్కుంద కేంద్రానికి రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు వస్తున్నాడంట. మరి ఎందుకు వస్తున్నాడో కూడా అతను తెలిసేస్తున్నాడు, తెలియకస్తున్నాడో మాకు తెలియడం లేదు. ఇక్కడ ఉన్న 30 పడకల హాస్పిటల్కి ఒక డాక్టర్ కానీ ఒక సర్జన్ కానీ అసలు ఎటువంటి సదుపాయం లేనటువంటి హాస్పిటల్కి మళ్ళీ కనుక 100 పడకల హాస్పిటల్ చేస్తానంటూ వస్తున్నాడు. మరి దేనికోసం అయ్యా మీరు అభివృద్ధిని చేయండి ఫస్ట్. ఉన్న 30 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేయలేని గద్దమ్మ ఎమ్మెల్యే మరి 100 పడకలు చేసి ఏం ఉదరిద్దాం అనుకుంటున్నాడు? ఈ ఎలక్షన్ టైం వచ్చింది, ఏదో ఒకటి భూమి పూజ చేస్తూనే పోతున్నాడు. మరి రేపు ఏదైతే హరీష్ రావు వస్తున్నాడో వారికి మా యువజన కాంగ్రెస్ తరఫున రేపు ఖచ్చితంగా అడ్డుకుంటామని మేము చెప్తున్నాము ఈ సందర్భంగా.